అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానోపాధ్యాయులారా, వ్యాయామ అధ్యాపకులారా, మీ అందరినీ ఈ సందర్భంగా కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను నా వృత్తి వైద్యం, కానీ నా ప్రవృత్తి విద్య. కారణం ఏంటంటే, డాక్టర్లు లేకుండా కూడా జనం బతకొచ్చు, కానీ చదువు చెప్పేవాళ్ళు లేకుండా జనం గొప్పవాళ్ళుగా మారడం సాధ్యం కాదు. ఇది నేను బలంగా నమ్మినందువలన నేను పరీక్షలు పాస్ అయిన 74లో పాస్ అయినప్పటి నుంచి కూడా చదువు చెప్పటం, అది వైద్య విద్య కానీ మరి ఏ విద్య కానీ, చదువు చెప్పటం మీద చాలా శ్రద్ధ వహించి తిరుగుతున్నా. ఈ మధ్యకాలంలో మేము పనిచేస్తున్నటువంటి సామాజిక సంస్థ జన విజ్ఞాన వేదిక ద్వారా డైట్ కాలేజీలు, బీఎడ్ కాలేజీలు, స్కూళ్ళు, కాలేజీలు ప్రయత్నం తిరుగుతున్నాం. మేము ఒక అనుభవంలోంచి తిరగడం అనేది చేస్తున్నాం. కొన్ని మంచి విషయాలు మేము పెద్దలకి పదే పదే చెప్పినా చాలాసార్లు వాడు పట్టించుకోకుండా వదిలేయటం నేను గమనించా. అదే పిల్లలకు కానీ చెప్తే చాలా అద్భుతంగా వాటిని స్వీకరించడం మేము గమనించినాం. అందుకనే చాలా ఏళ్లపాటు మేము బాలోత్సవాలు అనే పేరుతో పిల్లలకి అనేక కోకరికులర్ యాక్టివిటీస్ నేర్పించే కార్యక్రమం కూడా చేస్తూ వచ్చాం. వీటిని ఈరోజు ప్రభుత్వం వారు కూడా ఎస్సీఆర్టీ వైపు నుంచి చాలా తీవ్రంగా దీన్ని కృషి చేసి, ఎస్సీఆర్టీతో నాకున్న బంధం కూడా చాలా బలమైంది. 1990 నుంచి కూడా అక్షరాస్తి ఉద్యమం అప్పటి నుంచి కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తున్నా. వీళ్ళు పుస్తకాలను సంస్కరించడం, పరీక్ష విధానాన్ని సంస్కరించడం అనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన అని నేను భావిస్తూ, వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమాలు చేయడానికి మేము కూడా కొంత శ్రమని అందించినందుకు సంతోషపడతా ఉన్నాం. మెదడుకి 5 రకాల సామర్థ్యాలు ఉన్నాయండి. 1, గ్రహించటం. గ్రహించిన దాన్ని నిలబెట్టుకోవడం, నిలబెట్టుకున్న దాన్ని గుర్తు తెచ్చుకోవడం. ఈరోజు విద్యా విధానం ఈ 3 పరిమితమైందనేది ఇప్పటిదాకా జరిగినటువంటి తీరు. దీని తరువాత ఆలోచించటం ఎలానో మనం నేర్పాలి. దాని పేరు చింతన అంటాం. ఆలోచించటంలో సృజనాత్మకంగా ఆలోచించటం సృజన అంటాం. ఈ ఆలోచించటం, సృజనాత్మకంగా ఆలోచించటం, ఈ రెండు కూడా చాలా కీలకమైన జీవితంలో. నేను ఇది చెప్పడానికి ఒక ఎవిడెన్స్ మీ ముందు పెడుతున్నా. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే, స్వతంత్రం వచ్చిన ఒక చిన్న దేశం ఉంది, దాని పేరు దక్షిణ కొరియా. ఈరోజు దక్షిణ కొరియా మొదటి 10 ఒక దేశంగా ఉంది. మనం దురదృష్టవశాత్తు అడుగు నుంచి 10 ఒక దేశంగా ఉన్నాం. ఇది మారాలి. ఇది మారాలి అంటే కేవలము గ్రహించటము, గుర్తుపెట్టుకోవటము, దాని పరీక్షల్లో కక్కడం వరకే నేర్పిస్తే ప్రయోజనం లేదు. ఆలోచించటం నేర్పాలి, సృజనాత్మకంగా ఆలోచించి ముందుకెళ్ళడం నేర్పాలి. ఈ రెంటిని సాధ్యం చేయడానికి ఉద్దేశించే ఈరోజు పరీక్షా విధానంలో మార్పు తేవడానికి ఎస్సీఆర్టీ సిద్ధమైంది. ఇది జయప్రదం కావాలి అంటే నేను చాలా హంబుల్గా మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్లో హాజరైనటువంటి ప్రధానోపాధ్యాయులు, పిఈటీ అధ్యాపకులు, వీళ్ళు మీరు పూనుకుంటే తప్పది సాధ్యం కాదు. మీరు దీంట్లో ఉన్న గొప్పతనం గమనించండి. మన భారత రాజ్యాంగంలో 51 సవరణ ఏలో ఉన్న హెచ్ కింద ఒక మాట చెప్పున్నారు. ఈ దేశంలో ప్రతి పౌరుడికి శాస్త్రీయ దృష్టి ఉండాలి, హేతు దృష్టి ఉండాలి, ప్రతిదాన్ని కార్యకారణ సంబంధంతో గమనించి చూడటం నేర్చుకోవాలి, మానవతా దృష్టి ఉండాలి. ఈ 3 ఉండాలని చెప్పి, వీటిని ఎంకరేజ్ చేయాలని చెప్పని రాజ్యాంగమే తీర్మానించుకుంది. ఇది సక్రమంగా జరగాలి అంటే నాకు తెలిసినంతవరకు విద్యా విధానానికి మించినటువంటి మార్గం ఇంకోటి లేనే లేదు. కాబట్టి స్కూళ్ళల్లో, కాలేజీల్లోనే ఈ పరిణామం జరగాలి. మీ అందరికీ తెలుసు, ఇప్పటిదాకా జరిగినటువంటి తీరులో ఉన్నటువంటి సమస్య మీకు తెలుసు. గుర్తుపెట్టుకోవడం, పరీక్షల్లో రాయడం సృజనకు తావులేదు, కంటతాబెట్టి రాయడం. ఇందుకోసం పుట్టినవే కొన్ని ఏళ్ల నుంచి వీరవిహారం చేస్తున్న గైళ్ళు అనేవి ఇందుకోసం పుట్టినవే. నేను స్పష్టంగా చెప్తున్నా, నా అనుభవంలోంచి కూడా చెప్తున్నా, గైడ్ చదివితే గుర్తుపెట్టుకొని రాయడం వరకు చేతనవుతుంది. వీళ్ళు ఎంత గొప్ప పౌరులుగా మారుతారనేది అందరికీ తెలుసు. డబ్బు సంపాదించే మిషన్లుగా మారతాం. డబ్బే అన్ని పనులు చేయలేదు అనేది మనందరికీ తెలుసు. చిన్న వయసులో 10 తయారు చేస్తే కూడా దిగమింగగలిగే అరిగించుకునే శక్తి ఉంటుంది పిల్లలకి. 1 కొనడానికి డబ్బులు ఉండదు. మా వయసు పెద్దలు అయిన తర్వాత 100 కొనగలము, 1 తినలేము. అందులో ఉప్పు తింటే సమస్య, చక్కెర తింటే సమస్య, నూనె తింటే సమస్య. ఎందుకు ఈ సమస్యలు వస్తామనేది మీరు కూడా మీరు గమనించండి.
విద్యార్థులకి విద్యలో నేర్పాల్సినటువంటిది జీవితం గురించిన సమగ్రమైన దృష్టి నేర్పాలి. అది కాకుండా మంచి మార్కులు తెచ్చుకోవటం, ర్యాంకులు తెచ్చుకోవటం, నంబర్ వన్ టూలు ఎక్కడున్నావు అని చెప్పి ఎత్తకడమే తప్ప, దీన్ని నా మెడికల్ కాలేజీలో కూడా చూశా. నాకు ఏ రోజు ఫస్ట్ ర్యాంక్ రాలే, దారి తప్పి ఒక గోల్డ్ మెడల్ వచ్చింది అంతే. నాకంటే ఎక్కువ గోల్డ్ మెడల్ వచ్చినటువంటి నా క్లాస్మేటు ఈరోజు 120 పెడతా ఉంది. ఈరోజు నేను అద్భుతంగా వైద్యం చేస్తున్నా, పిల్లలకు చదువు చెప్తా ఉన్నా. ఈ పని చేయడానికి కేవలం ర్యాంకులు చాలు, గోల్డ్ మెడల్లు చాలు అని నేను చెప్తున్నా. అందుకనే విద్యని గోల్డ్ మెడల్స్లోనూ ర్యాంకులతోనూ కొలవడం అనే పద్ధతి మానేద్దాం. సమగ్రమైన వ్యక్తిత్వం నిర్మాణం జరగడానికి విద్య ఉపయోగపడుతుందా లేదనేదే మనం చూడాలి. ఈ పనిని ప్రధానోపాధ్యాయులకున్న మీ నెత్తిన పెడుతున్నాం మేము. మీరు దాన్ని అద్భుతంగా నిర్వర్తించగలిగిన ధైర్యంతోనే మిమ్మల్ని మా ఎదురుగా కూర్చోబెట్టుకున్నాం. అందుకే విద్య యొక్క ఫిలాసఫీలో ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని మార్పులను కూడా మీకు నేను గుర్తు చేయాలి. వాటిల్లో మొదటిది నేను గుర్తు చేస్తున్నా, ఈరోజు 10వ తరగతి పరీక్ష మనం పెట్టాం, బ్రహ్మాండంగా మార్కులు తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు. ఒక 2 నెలల తర్వాత ఇదే పరీక్ష మళ్ళీ పెట్టండి, ఎంతమంది పాస్ అవుతారో చూద్దాం. ఈరోజు 10వ తరగతి పరీక్ష మనందరికీ పెట్టినా, మాకు ఎంబీబీఎస్ పరీక్ష పెట్టినా పాస్ అవుతామనే గ్యారెంటీ లేదు మీ సబ్జెక్టుల్లో తప్ప. దీనికి కారణం ఏంటంటే, పరీక్షల కోసం చదివిన సబ్జెక్టు పరీక్షలతో పాటు పోతాయి కమిగలవు. నేను అందుకే విద్యను జీవితం కోసం నేర్చుకోవాలి, పరీక్షల కోసం నేర్చుకోకూడదని నేను చెప్తున్నా. దీనికని మేము చిన్న సూచన మేము ముందు పెడుతున్నాం. పదే పదే ఎస్ఈఆర్టీతో ఎస్ఎస్ఏలతో మేము డిస్కస్ చేస్తున్నటువంటి విషయం ఏది, మీరు క్లాస్ రూమ్లో 45 నిమిషాలు ఖర్చు పెడుతున్నారు. 45 నిమిషాలు మీరు ఖర్చు పెట్టి చెప్పిన చదువు పరీక్షలైనా కొన్నాళ్ళకి మర్చిపోతున్నారు. ఇది జరగకూడదనే ఈరోజు సిలబస్ను మార్పు చేయటం అనేది సిస్టంలోకి తీసుకురావాలి మంచి విషయాలనే ప్రయత్నం, గట్టి ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాన్ని సంపూర్ణంగా మీరు ఆహ్వానించండి, దీన్ని జీవితం కోసం చెప్పే సబ్జెక్టుగా మార్చండి. క్లాస్ రూమ్లోకి 5 నుంచి 10 నిమిషాలు మీరు రోజువారి పరీక్షలకి వెనుకొచ్చే సబ్జెక్ట్ చెప్పకపోయినా పర్వాలేదు, జీవితానికి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పండి. ఈరోజు అదృష్టం ఏంటంటే, నేను ఎంతో సంతోషపడుతున్న విషయం ఏంటంటే, క్లాసులో టెక్స్ట్ పుస్తకాల్లో ఇవ్వబడ్డటువంటి విషయాలు అనేకము జీవితానికి రోజువారీ పనికొచ్చి ఇచ్చేసినారు. ఇది చాలా గొప్ప విషయం కదా నేను భావిస్తున్నాను. ఇది రాకముందు మేమేం ప్రమోట్ చేస్తున్నామంటే, అక్కడెటూ పుస్తకాలు ఇవ్వలేదయ్యా, జీవితానికి పనికొచ్చి మీరు విడిగా చెప్పండి 10 నిమిషాలు అని చెప్తా ఉన్నాం. ఈరోజు 10 నిమిషాలు కాదు, 45 నిమిషాలు కూడా జీవితానికి పనికొచ్చి చెప్పడానికి అవకాశం మీకు వచ్చింది. మీరు ఆ విధంగా పిల్లల్ని గొప్పవారిగా మార్చడానికి అవకాశం ఉంది. గొప్పవారుగా మార్చడం అంటే ఈరోజు ఉన్న ఫిలాసఫీ మీకు తెలుసు. తల్లిదండ్రులు చాలామంది ఎవడెట్లా పోతే నీకు ఎందుకు రా, నువ్వు బాగుపడితే చాలు అని అంటున్నారు. ఎంత డేంజర్ మాట ఇది, ఎవడెట్లా పోతే నీకు ఎందుకు అని అంటే, ఎవడెట్లా పోతే నువ్వు అట్లే పోతావు. జనం అందరికీ మలేరియా వస్తే నీకు మలేరియా వస్తుంది, జనం అందరికీ విరేచనాలు పెడితే నీకు విరేచనాలు పడతాయి, రోగు అందరికీ టీబీ రోగం వస్తే నీకు టీబీ రోగం వస్తుంది, నువ్వు ఎడ తప్పించుకొని పోతావు. కాబట్టి నాకు రాకూడదు ఇట్లాంటి జబ్బులు అంటే ఎవరికి రాకూడదు, అది సరైన ఆన్సర్. అట్లాంటి దృష్టిని ఈరోజు ప్రమోట్ చేయడం లేదు. ఇల్లు అనేది ప్రమోట్ చేయటంలా చాలా దురదృష్టకరమైన విషయం. చదివితే చాలంటున్నారు, దాని పర్యవసానాలు ఏమైనాయండి? గత 15 ఏళ్ళగా 30 ఏళ్ళు దాటకనే షుగర్ జబ్బు 15 నుంచి 20 మందికి వచ్చేసింది. మామూలుగానే ఉంటారు, చూడడానికి ఆరోగ్యంగా ఉన్నట్టే కనపడతారు, లావు కూడా ఏముండరు, కానీ షుగర్ జబ్బు వచ్చి ఉంటుంది వాళ్ళకి. ఇది రావడానికి కారణం టెన్షన్. ఇంతలా ఆందోళన మనం పిల్లలకి నిజంగా ఎక్కించాలనా? ఒక తండ్రి మాట్లాడుతున్నాడు తన కొడుకుతో, 1 గంట సేపు పిల్లలతో బ్రహ్మాండంగా గడపాల్సినటువంటి తల్లిదండ్రులు ఆ పని మానేసి ఇంటికి రాగానే ఇంత పెద్ద బరువు వేసుకొని వస్తాడు పిల్లవాడు, 5 కిలోల బరువు. వాడి బరువు 15 కిలోలు ఉంటాడు, వాడు 5 కిలోల బరువు మొయ్యాల. అంత బరువు మోసుకొని ఇంటికి వచ్చినాక నడుము వంగిపోయి ఉంటుంది. వాడిని వెనక్కి సరిద్దా మూట దించి, అయినా ఇంట్లోకి వెళ్ళు, వంటగదిలోకి వెళ్ళు, అమ్మ ఏదైనా తినడానికి పెడదనాల్సిన తండ్రి చదువుతున్న పేపర్ కిందకి దించి రేయని కేకేస్తారా, కేకేస్తే ఉలిక్కి పెడతాడు. ఎన్నో ర్యాంకు అని అడుగుతాడు ఆయన. అంటే రోజు రోజు ర్యాంకులు చూస్తాడు ఈయన. పోయిన నెలలో వాడికి 1వ ర్యాంకు వచ్చింది, ఈ నెలలో 3వ ర్యాంకు వచ్చింది. 3వ వచ్చినందుకు స్కూల్లో ఒక రౌండ్ మూడింది వాడికి. మళ్ళీ ఇక్కడ కూడా వాడు 3వ ర్యాంక్ అని చెప్తే మళ్ళీ మూడుతుంది. వాడు 1వ ర్యాంక్ అని చెప్తే తండ్రి ఆనందపడతారు, కానీ అబద్ధం చెప్పినట్టయితే అది. స్కూల్లో గోడల మీద ఏమో సత్యమైన బలుకమని రాస్తారు,
మరి వీడు అబద్ధం చెప్పాలా సత్యం చెప్పాలా? సత్యం చెప్తేనేమో వీడు మళ్ళీ తిడతాడు తండ్రి, అబద్ధం చెప్తేనేమో చెప్పకూడదని బోర్డు మీద రాసింది. సత్యం చెప్పాలి అసత్యం చెప్పాలి అర్థం కాని స్థితి ఆ వయసులో ఒక మనిషికి మీమాంసగా మారితే వాడికి టెన్షన్ రాకుండా ఎట్టుంటుందో చెప్పండి. ఇదివరకు 25 ఏళ్ళ వయసు ఉండేటోళ్ళు టెన్షన్తో మా దగ్గరికి వచ్చేటోళ్ళు, ఈరోజు 10 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లలు కూడా అమ్మో గుండె నొప్పి అమ్మో తొలనొప్పి అమ్మో కడుపు నొప్పి అంటూ వస్తున్నారు. కనపడే కాదు అవి, కనపడిన రోగాలు వస్తే మా డాక్టర్లకు కూడా ఆనందమే, 100,000 పరీక్షలు చేయవచ్చు. కనపడిన రోగాలు వస్తున్నాయి, ఎంత టెన్షను. ఈ వయసులో టెన్షన్ వచ్చిన తర్వాత వాడు సజావుగా జీవించడం ఎట జీవిస్తాడు? 60 ఏళ్ళకి మించి జీవించే అర్హత లేకుండా పోతూ ఉంది వీళ్ళకి. కాబట్టి విద్య చేయాల్సిన పని చాలా ఉంది. ఆటల్లో మొదటి పని విద్య చేయాల్సింది ఏంటంటే, పిల్లలకి శారీరకంగా పని లేకుండా కానీ చేస్తే, మెదడుకు మాత్రమే పని కల్పిస్తే ఖచ్చితంగా అనారోగ్యం పాలవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వ్యాయామ విద్య బోధించే నా ప్రియమైన మిత్రులారా, మీరు కూడా నా ఎదురుగున్నారు, మీరు దయచేసి గుర్తించండి. కనీసం డ్రిల్లులన్నా చేయించండి, ఆటలాడించలేకపోతే శరీరానికి పని ఉండాలా. సౌండ్ మైండ్ ఎప్పుడు ఉంటుంది, సౌండ్ బాడీ ఉంటే ఉంటుంది. సామెతలు అయితే చెప్పుకుంటాం, ఆచరణలో మాత్రం చేయం. బాడీ సౌండ్గా ఉండాలంటే ఒక గంట సేపు విపరీతంగా ఆడుకునేటట్టు పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అది మీరు స్కూల్లోనే చేయండి. ఎందుకంటే ఇంటికి పోయినాక తల్లిదండ్రులు ఆడనివ్వరు, నాకు తెలుసు తల్లిదండ్రుల కథ. పుస్తకాలు ముందర వేసుకొని చదువు చదువు అని చంపుకుంటారు వాళ్ళని. కాబట్టి ఇక్కడే మీరు ఆ పని చేయండి, ఒక గంట సేపు ఖచ్చితంగా ఆటలు కేంద్రీకరించండి. ఇది ఒక భాగం. రెండో భాగం, పిల్లల్లో సృజన పెరగాలి అంటే ఆర్ట్స్ వైపు దృష్టి ఉండాలి. అది డ్రాయింగ్ కానీ, పాటలు పాడటం కానీ, నటన, దర్శకత్వం, రకరకాలు ఇట్లాంటివి స్కూల్లో కార్యక్రమాల కింద పెట్టచ్చు. ఒక గంట సేపు ఇందులో కానీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే ఎంతో అద్భుతమైన సృజనాత్మక శక్తి కలిగిన పిల్లలు తయారవుతారు. ఈరోజు దురదృష్టం ఏంటంటే, అయితే మా పిల్లలు డాక్టర్లు కావాలి, కాదంటే ఇంజనీర్లు కావాలని దగ్గర కూర్చొని ఉన్నారు. ఇంకా రచయితలు అక్కర్లేదా, దర్శకులు వద్దా, నటులు వద్దా, ఇట్లాంటి రకరకాల రంగాల్లో ఉండే జనం మన సమాజానికి అక్కర్లేదా, వీళ్ళందరూ అవసరం ఎవరు తీర్చాలి? కాబట్టి పిల్లల్ని ఏ విధంగా అభివృద్ధి కావాలని అనుకుంటే ఆ విధంగా అభివృద్ధి కానివ్వండి. కేవలం మార్కులు తెచ్చే యంత్రాల కింద, రోబోల కింద మనం మార్చడం సరైనది కాదు. అందుకే ఒక 10 నిమిషాలు జీవితం గురించి మాట్లాడమంటే కథలు చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అన్న అభిప్రాయం. మీరు కథ చెప్తే, ఒక అంశాన్ని తీసుకుని కథ కింద మారి చెప్తే, మన టెక్స్ట్ బుక్లలో కూడా ఉన్నాయి ఇటాటి, ఆటనే కాకుండా వాటికి రిలేటెడ్ ఉండే కూడా మీరు చెప్పచ్చు. కథ విన్నటువంటి పిల్లవాడు తిరిగి కథ చెప్పగలుగుతాడు. కథ చెప్పడం అంటేనే సృజన. సృజనాత్మక శక్తి పెరగనటువంటి తరం ఏ దేశంలో ఉంటే ఆ దేశం ఎన్నటికీ 1 కాలేదు ఈ ప్రపంచంలో. కాబట్టి 1 కింద మనం మారాలి అంటే, ప్రభుత్వాలను పరిపాలించేటోళ్ళు మన దేశం మన రాష్ట్రాలు 1 కింద మారాలని కోరుకుంటున్నాయి. అలా కోరుకునే వాళ్ళకి నా సూచన ఏంటంటే, అది జరగాలంటే స్కూల్లోనే జరగాలి. సృజన అనేది పిల్లలకి రావాలంటే కథలు చెప్పడం చేతనవ్వాలి. 1000 కథలు ఈరోజు మనకి తెలుగులో అందుబాటులో ఉన్నాయి. బయట దేశాల నుంచి వచ్చిన కథలు, అద్భుతమైన కథలు ఉన్నాయి. అట్లాంటి కథలు నేను శాంపుల్కి ఒక కథ మీకు చెప్తా, 2 నిమిషాల్లో చెప్తా. ఇట్లాంటి కథలు మీ దగ్గర ఎన్నో ఉన్నాయో మీరు చూసుకోండి. నాకు గుర్తున్నంతవరకు నా 3వ తరగతి నుంచి నా ఉపాధ్యాయులు నాకు చెప్పిన కథలు అన్నీ నాకు గుర్తున్నాయి. ఈరోజు నేను ఆ కథలు విరివిగా వాడుతున్నా. మనిషికి భూమి ఎంత కావాలి? ఒక రైతు దేవుడి గురించి తపస్సు చేశాడు. సరే, దేవుళ్ళలో బిజీగా ఉంటాడు బ్రహ్మదేవుడు, ఆయన ఇటు రాడు. విష్ణుమూర్తి కొంచెం పాము మీద పడుకొని ఎప్పుడైనా అవతారం అవసరమైతే ఎత్తుతుంటాడు, లేకపోతే ఆయన కూడా కదలడు. ఈశ్వరుడు ఎల్లప్పుడూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన వచ్చి ఏం కావాలరా అని అడిగాడు. నాకు భూమి కావాలి దేవరా అన్నాడు. ఎంత కావాలరా అన్నాడు. బాగానే కావాలి, హైదరాబాద్ అయితే తక్కువ భూమిని అడ్జస్ట్ అవుతాయి కానీ మిగతా చోట్ల కుదరదే అన్నాడు. సరే, అయితే పని చేయి, రేపు ఉదయమే పొద్దు పొడిచేటానికి నువ్వు రా. పొద్దు పొడిచినప్పటి నుంచి సాయంత్రం పొద్దు గూకేదాకా నువ్వు ఎంత దూరం తిరిగి వస్తావు, ల్యాండ్ మొత్తం నీదే అన్నాడు. మొత్తం నాదేనా అన్నాడు. మొత్తం నీదే అన్నాడు. ఉదయమే పొద్దు పొడవకముందే మన రైతు అక్కడికి వచ్చాడు. ఈశ్వరుడు కూడా వచ్చాడు. ఉరుకుతా స్వామి, పరిగెత్తాడన్నాడు. కొంచెం ఆగరా అన్నాడు. నీకేం మస్తు చెప్తావు స్వామి, ఆగితే నాకు ఎకరా పోతుంది, నీకేం తెలుసు అన్నాడు. నేనదే చెప్పబోతున్నారా, ఎక్కడైనా టిఫిన్కి ఆగినమంటే అర్ధ ఎకరా పోతుంది, భోజనానికి ఆగితే ఎకరా పోతుంది, ఒంటేలు పోయడానికి ఆగితే 1/2 ఎకరా పోతుంది, దొడ్డుకెళ్ళేవాడు 2 ఎకరాలు పోతుంది, జాగ్రత్త అన్నాడు. ఏమీ చేయంలేదు స్వామి అని పరిగెత్తాడు. వాడు ఉదయం నుంచి తిండి లేదు, తిప్పలు లేదు, ఒంటికి లేదు, దొడ్డుకి లేదు, పరిగెత్తి 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 సాయంత్రం అయ్యటే ఇంకంత దూరాన ఈశ్వరుడికి కనపడ్డాడు. మొత్తం మీద పరిగెత్తుకుని వచ్చాడు ఈ రైతు అని అనుకున్నాడు.
కానీ అక్కడే పడిపోయాడు. వాడు ఎంతకి లేవడంలా, ఈయన ఎదురుపోయి చూస్తే నాడి లేదు, ఊపిరి లేదు, చచ్చిపోయాడు. 5 గంటలు పరిగెత్తాడు, బతుకుతాడండి. ఎంత ల్యాండ్ కావాల్సి వస్తే మాత్రం పక్కనే రైతులను పిలిచి 6 అడుగులు పొడవు, 3 అడుగులు లోతు, 2 అడుగులు ఎడల్పు గొయ్యి తీసి అని బాతి పెట్టి కైలాసానికి వెళ్ళిపోయాడు. మనిషికి భూమి ఎంత కావాలి? ఫైనల్గా కోట్లు కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు శిశుల్లో దాచిపెట్టి, ఆడ దాచిపెట్టి, ఇడ దాచిపెట్టిన బ్యాచ్ అందరూ 6 అడుగులు సర్దుకోవాల్సిన బ్యాచే. ఇది విలువలకు సంబంధించిన విద్య. ఇటాడి విలువల్ని చదువుకునేటప్పుడు పిల్లలకి ఎక్కకపోతే తర్వాత జన్మకి ఎక్కదని నేను ముందే చెప్తున్నా. గొప్ప అధ్యాపక మిత్రులారా, మిమ్మల్ని నేను కోరుతున్నా, మీరు ఏం చేసినా చేయకపోయినా పిల్లలు అద్భుతంగా మారగలిగే పొటెన్షియల్లో ఉంది, దాన్ని బయటికి తీయండి చాలు. అలా బయటికి తీయడానికి ఇవి 10 నిమిషాలు మీరు కథలు చెప్పడానికి వినియోగించండి. ఎంత గొప్ప కథలు ఈరోజు మీ బుర్రల్లో ఉన్నాయో మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు సబ్జెక్టులన్నీ మర్చిపోయినారు నాకు తెలుసు, కానీ కథలు ఒక్కటి మీరు మర్చిపోలే, మీ టీచర్లు చెప్పినవి. వాటిని చెప్పండి రోజు ఒకటి. దీనికోసం గొప్ప ప్రయత్నం మేము చేసాం 2 ఏళ్ల క్రితం. మేము దాదాపు 320 ఎపిసోడ్స్ ఆరోగ్యం చుట్టూ జనానికి పనికొచ్చేవడం రికార్డు చేశాం. డాక్టర్ అవసరం లేకుండా, పెద్ద పెద్ద వైద్యాలు అక్కర లేకుండా, చిన్న చిన్న పద్ధతుల్లో ఏ విధంగా మన జీవితాన్ని బాగుపరుచుకోవచ్చున్న ఎపిసోడ్స్ రికార్డు చేశాం. వాటిని గవర్నమెంట్ వారే రికార్డు చేయించారు కాబట్టి కాపీరైట్ గొడవ లేదు. అవన్నిటినీ ఎస్సీఆర్టీ వాళ్ళకి మేము అప్పచెప్తాం. వాటిని వీడియో లెసన్స్ కింద ఉపయోగించుకోమని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మీరు బాలోత్సవాలు అనే కార్యక్రమంతో, మేము బాలోత్సవాలు చేసిన చిన్న కార్యక్రమం చెప్తాం. పిల్లల్ని కూర్చోబెట్టి కర్నూలులో జరిపాం దాన్ని. కర్నూలు నుంచి ఢిల్లీ రైలు ప్రయాణం ఎట్ట చేస్తారని అడిగాం. అందరూ నోరెళ్ళ పెట్టారు. టీచర్లు మాకు కూడా తెలియదు కదా సార్ ఎట్ట ప్రయాణం చేయాలి, ఆడియో టికెట్లు తీస్తే వెళ్ళిపోవాలి కానీ మాకు ఇవన్నీ తెలియదే అన్నారు. రైల్వే గైడ్ పాత్ర తెచ్చాలి ముందు పెట్టాం. రైల్వే టైం టేబుల్ చూడడమేలో 10 నిమిషాలు నేను చెప్పి తలా ఒక పాత గైడ్ ఇచ్చి 4.5 పిల్లల్ని బ్యాచ్ల కింద మారిస్తే గంట సేపట్లో మొత్తం ప్లాన్ అంతా వేసిచ్చారు. అంటే ఒక రైల్వే గైడ్ ఎట్ట చూడాలి, బ్యాంకుకి వెళ్తే ఎట్లా ఆపరేట్ చేయాలి, చెక్ అంటే ఏంది, డీడీ అంటే ఏంది, క్రాస్డ్ చెక్ అంటే ఏంది, అకౌంట్ పే చెక్ అంటే ఏంది, ఏమీ తెలియకుండానే 1000 డబ్బులు డ్రా చేసుకొని బ్యాంకులు వేసుకుంటారా, రేపు పొద్దున్న సంపాదించుకుంటారుగా, ఆ డబ్బులు ఎట్లొస్తాయి, బ్యాంక్ ఎట్లా పనిచేస్తే తెలియక్కర్లేదా. ఇందుకు అద్భుతమైన పద్ధతి మేము కనుక్కున్నాం. ఏమంటే బ్యాంకు గురించి క్లాస్ రూమ్లో చెప్పాం, పిల్లలందరం తెలిసిపోయి బ్యాంకుకి పట్టుకెళ్తాం. సాయంత్రం 4 అయితే బ్యాంక్ మేనేజర్ ఖాళీగా ఉంటాడు, ఎవడెవడు వస్తారని చూస్తుంటాడు. అట్లాంటి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ బ్యాంక్ ఎట్లా పనిచేస్తా మా పిల్లలు అడుగుతున్నారు చెప్తారని అంటే ఆనందంగా ఒప్పుకుంటాడు. ఇంతవరకు ఎవడు అడగల ఆయన్ని పాఠం చెప్పని, వీళ్ళని కూర్చోబెట్టుకుని బ్యాంక్ ఎట్లా పనిచేస్తే చెప్తాడు. పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్తే పోస్ట్ ఆఫీస్ ఎట్లా పనిచేస్తే చెప్తాడు. ఒక రైల్వే స్టేషన్ పట్టుకెళ్ళాం పిల్లల్ని మేము ఈ బాలోత్సవాల్లో భాగంగా. ఒక పట్టాల మీద ఇంకో పట్టాల మీద రైలు బండి ఎలా పోతుందో తెలియదు వాళ్ళకి. రైలు చక్రానికి మరి చక్రం పట్టాల మీద జారి కిందట పడుకుని ఉంటుందా అంటే తెలియదు వాళ్ళకి. లోపల వైపు ఫ్లాంజ్ ఒక అంచు ఉంటుంది, ఎల్పల పక్క అంచు ఉంటే బండి నడవదు, 2 పక్కల అంచు ఉంటే కూడా నడవదు, లోపల పక్కే అంచు ఉండాలి. ఇది కనిపెట్టి 150 ఏళ్ళు అయితే ఇప్పటికి మనకు తెలియదు. పుస్తకాలు అయితే దండిగా చదువుతాం, బరువు 10 కిలోలు బరువు పుస్తకాలు చదువుతాం, కానీ రైలు ఎట్టు నడుస్తూ తెలియదు. ఇట్లాంటి చిన్న విషయాలు కూడా తెలియాల్సిన అవసరం ఉందా లేదా? జీవితంలో గొప్పగా ఎదగడం అంటే ఎక్కడికి వెళ్ళి జీవించాల్సి వచ్చిన అద్భుతంగా బతకటమే. 8వ తరగతి ముగించినటువంటి ఒక అబ్బాయి నాకు తెలుసు, ఇక్కడ హిమాయత్ నగర్ ఉర్దూ లేన్లో మారుతికాలు రిపేర్లు షాప్ పెట్టాడు. ఒకరోజుకి 70,000 సంపాదిస్తాడు అతను. విద్య అంటే కేవలం పుస్తకాలు ఉండేదే కాదు, జీవితం మొత్తం విద్యే. పుస్తకాలను వదిలేయమని నేను చెప్పటంలా, పుస్తకాలతో పాటు ప్యారలల్గా జీవన నైపుణ్యాలు, జీవన విద్యలు నేర్పాలి. అందుకే జీవన విద్యలు, జీవన నైపుణ్యాలు అనే ఒక భాగం కింద ఈ రోజున కరికులంలో భాగంగా, కో కరికులర్ కాదండి, కరికులంలో భాగంగా నేర్పండి. ఇది వాడికి జీవితాన్ని చూపిస్తుంది అనేది నేను మీకు మనవి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇంకొక అద్భుతమైన విషయం మీరు చెప్పగలిగేది, మీరు చెప్పాల్సింది కూడా ఏంటంటే, మంచి విలువలు నేర్పకపోతే మీరు ఎంత గొప్ప విద్య నేర్పించినా వాళ్ళు ఉపయోగపడరు. మీకు తెలుసు ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లలు గొప్పోళ్ళు కావాలనుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక అతను కర్నూలు మెడికల్ కాలేజ్ చదివి అమెరికాలో పోయి సెటిల్ అయ్యాడు. వాడు కర్నూలులోనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాడి చదువు కోసం వాళ్ళ అమ్మ 40 సవర్లు బంగారు అమ్మి పారేసి అని చదివిచ్చింది మెడికల్ కాలేజీలో. కోయలగుంటలో ఉంటుంది ఆమె.
వీడు 6 నెలలకు ఒకసారి పెనలాన్ని మామని చూడడానికి కర్నూలు వస్తారు, కానీ అక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో ఉండి కోవెలగుండ్ల అమ్మని చూడడానికి వెళ్ళడు. ఇదే కానీ అయితే చదువు యొక్క ధ్యేయము, మనం ఎక్కడో తప్పు చేసినాం అనేది గుర్తుపెట్టుకోండి. అందుకని చదువు సంస్కారం నేర్పాలా, చదువు విలువలు నేర్పాలి. కేవలము చదువు నేర్పించి వదిలిస్తే కుదరదు అనేది నా అభిప్రాయం. జీవితం గురించి నేర్పించాల్సిన అవసరం ఉంది, విలువల గురించి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈరోజు వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయండి? మీ పిల్లవాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు, నిన్ను పట్టించుకోరు, నిన్ను చూడరు. నువ్వు గుంటూరు వెళ్ళి చూడండి, ఆ బృందావన గార్డెన్స్ ఉంది ఒక ఏరియా, 5-5 అంతస్తులు ఉండే భవనాలు ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్లో 2 ముసలోళ్ళు ఉంటారు దాదాపు అన్నింటిలో. వీళ్ళు పిల్లలు ఏమైనారంటే అమెరికా పోయినారు, ఆస్ట్రేలియా పోయినారు, బ్రిటన్ పోయినారు. రారా అంటే ఎప్పుడన్నా వస్తారంట. మరి మిగతా టైం అని దేవుడు చూడాలంటే వీళ్ళు నీళ్ళు చూసుకోవాలి ఒకరినొకరు. బయట ఎక్కడికన్నా వెళ్తే మా వాడు మా అమ్మాయి అంత అద్భుతం బాగా మసాచ్యూసెట్స్లో ఉన్నారు, న్యూయార్క్లో అని చెప్పుకోరు. ఇంటూ వస్తే ఒంటరి కూర్చొని ఎడుస్తారు ఇద్దరు. ఇది వాళ్ళు సాధిస్తుంది. పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళడం అవసరమా కాదనేది కాదు, ఆత్మీయంగా దగ్గర ఉండేటటువంటి వాతావరణం కల్పిస్తాడు. ఎక్కడున్నా కూడా నీ పక్కన ఉన్నట్టే. అట్లాంటి వాతావరణం కూడా లేకుండా పోయింది. సంపాదన అనే దాంట్లో ఎంటర్ అయిపోయినారు పెద్ద ఎత్తున. ఈరోజు గొప్పగా బతకడం అంటే డెఫినేషన్ మారిపోయిందండి. గొప్పగా బతకడం అంటే డబ్బులు సంపాదించడమే. డబ్బులు సంపాదించాలంటే భార్యాభర్త ఇద్దరు సంపాదించాలా? ఇద్దరు సంపాదించాలి కాబట్టి పిల్లల్ని కూడా చూసుకోవాలంటే పిల్లల్ని చూసుకోవడానికి ముసలిళ్ళు ఉన్నారు కదా అన్న నేను ఒకసారి. ఇంకెక్కడ ముసలిళ్ళు ఉన్నారు, రాణిస్తే కదా వాళ్ళని మన ఇంటికి. ముసలిళ్ళు రానియటంలా, ముసలిళ్ళు కూడా ఈ విషయం గమనించి మేము పల్లెటూళ్ళలోనే ఉండటం లేరా, మాకు అక్కడే బాగుంటుంది అనడం మొదలు పెట్టినారు. ఇది ఒక పెద్ద నటన. అక్కడేం బాగుండదు, ఇక్కడే బాగుంటుంది. కానీ వీళ్ళు రానియరు, వచ్చినా పిల్లలతో గడపనేరు. ఆ ముసలిళ్ళు తాతలు అవ్వలో పిల్లలకి కథలిట్టాటి వాళ్ళ జీవితంలో ఘటనలు కొన్ని అనుభవాలు చెప్తారు. జీవితం గురించి అర్థమవుతుంది పిల్లలకి. మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ నేను చెప్తా ఉన్నా, ఈ ముసలిళ్ళకి బఫర్, టెన్షన్ పెరగకుండా ఉండడానికి ఒక బఫర్ లాగా, స్పాంజ్ లాగా టెన్షన్ అబ్జర్బ్ చేయడానికి పనికొస్తారు. ఈ పని మనం చేయటంలో వాళ్ళని రానియటంలో రానియనప్పుడు బాగా సంపాదించాలంటే ఇద్దరు బయటికి పోయి పనిచేయాలి. భార్యాభర్తలు ఇద్దరు బయటికి పోవాలా. ఆఫీసులో టెన్షన్ ఉంటుంది, దన్నింటికి మూసుకొని వస్తారు, వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ఈ టెన్షన్తో పిల్లలతో సరిగా ప్రవర్తించడం కూడా చేయరు, పిల్లలకి టెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నాను, ఎదురు హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న ఒక అమ్మాయి ఉంది, బాగానే మంచి పొజిషన్లో ఉంది, 70,000 జీతం. ఆ అమ్మాయికి 3 ఏళ్ళ వయసు ఉండే పిల్ల ఆ సీట్లో కూర్చొని ఉంటే ఆ అమ్మాయి కిటికీలోంచి బయట ఉండి కొండలు పొలాలు చూస్తూ ఉంటే ఆ తల్లి మాట్లాడిన మాటలేనండి, బేబీ వాట్ మమ్మీ, డోంట్ సీ త్రూ విండో, దెన్ వాట్ అని అడిగింది అమ్మాయి. తర్వాత ఏం చేయాలని అడిగింది. దిస్ ఈజ్ టైమ్ ఫర్ యూ టు డ్రా అని కాగితాలను కళ్ళాలు ముందులో పడేసి బొమ్మలు గీయమంటుంది రైల్లో. ప్రకృతిని చూడనీయకుండా బొమ్మలు గీయొద్దని నేను అంటంలా. ఎప్పుడు బొమ్మలు గీయాలా, ఎప్పుడు ప్రకృతిని చూడాలి కూడా ఆలోచన ఉండదా? ఇంత చదివినా కూడా పిల్లలు గొప్పవాళ్ళు కావటం అంటే ఏందో తెలియకుండా పోయింది. గొప్పవాళ్ళు కావాలనే కోరిక ఒక్కడు ఉన్నది. ఈ కోరిక చాలదు తల్లిదండ్రులకి. అందుకనే ప్రధానోపాధ్యాయులు నేను కోరుతున్నా ఏంటంటే, మీరు అప్పుడప్పుడు ఆ ఊళ్ళో ఉండే తల్లిదండ్రులను మీటింగ్ పెట్టండి, వాళ్ళతో మాట్లాడండి. అయ్యా మీ పిల్లలు గొప్పవాళ్ళు కావాలనే మేము ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాం. మీరు గొప్పవాళ్ళు కావాలంటే పిల్లలకి మీరు కనీసం రోజుకు 1 గంట అన్కండిషనల్గా ఎటువంటి షరతులు లేకుండా పిల్లలకి టైం ఇవ్వండి. కండిషన్స్ లేవు. మన తల్లిదండ్రులు అట్టెవరు టైము. నీకు 1st మార్క్ వస్తే సైకిల్ కొనిస్తారు, లంచాలు పెట్టడం మొదలు పెడతారు. ఇప్పటి నుంచే నువ్వు ఇప్పటి నుంచి సైకిళ్ళ లంచాలు మరిగినటువంటి వాడు పెద్ద అయినా కోట్లు లంచాలు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు నేర్పిస్తాం మనం, అది నేర్పకూడదు. నువ్వు నా బిడ్డవి, మా అమ్మాయివి, మా అబ్బాయివి. నువ్వు మంచి మార్కులు వచ్చినా రాకపోయినా నా బిడ్డవ కాబట్టి నీకు నేను చేయాల్సింది చేస్తాను. అన్కండిషనల్ ప్రేమను చూపించడం అనేది తల్లిదండ్రులు న్యాయంగా చేయాలి. 1 గంట సేపు షరతులు లేకుండా టైం ఇవ్వండి. పిల్లలు ఏం అడిగితే ఆ ప్రశ్నలు అయినాయండి, వాళ్ళు అడుగుతారు. జవాబులు ఇస్తే చెప్పు, జవాబులు రావా ఏం బాధ లేదు, నాకు రాదని చెప్పు. దీనివల్ల లాభం ఉంది పిల్లలకి. టీచర్ అయినా తల్లిదండ్రులైనా తనకు జవాబు రాకపోతే రాదని చెప్పడానికి మొహమాటం చూపొద్దండి. మీరు రాదని చెప్పడం ద్వారా పిల్లలకి జరిగే లాభం ఏంటంటే, మా సార్ వాళ్ళకి, మా అమ్మ నాయన వాళ్ళకి కూడా రాణి చాలా ఉన్నాయి, ఇవన్నీ ఫైనల్గా మేమే నేర్చుకోవాల్సి వస్తుంది. జ్ఞానం ఆ వయసులో వాళ్ళకి వస్తుంది, దాంతో వాడి సృజన పెరుగుతుంది. ఎప్పటికైనా నేనే నేర్చుకోవాలి, నేను జ్ఞానం వస్తుంది.
రాదు అన్న తర్వాత ఆగొద్దండి. టీచర్లైనా తల్లిదండ్రులైనా రాని దాన్ని నేర్చుకోండి. మీరు నేర్చుకుని చెప్తామనండి, నేర్చుకొని చెప్పండి. ఆ పద్ధతి అనేది అని పాటించమని నేను కోరుతున్నాను. అందుకని పిల్లల సృజన పెరగడానికి మొదటి చోటు ఇల్లు, భావజాలం అద్భుతంగా పెరగడానికి మొదటి ప్లేస్ ఇల్లు. ఇల్లు ఆ పని నిర్వర్తించనందువల్లనే, ఎక్కువ భాగం ఫెయిల్ అవుతున్నందువల్లనే ఈరోజు నాలాంటి వాళ్ళందరూ, ఎస్సీఆర్టీ మిత్రులు వీళ్ళందరూ కూడా విద్యాలయాల మీద ఆశ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా తప్పుడు భావజాలం కొంత ఎంటర్ అయి ఉండొచ్చు, నేను కాదనండి, కానీ సంస్కరించుకోవాల్సింది. నేను చూసిన అద్భుతమైన గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, అద్భుతమైన స్కూళ్ళు. కాబట్టి అద్భుతమైన స్కూళ్ళని ఎందుకంటున్నా, అక్కడ అద్భుతమైన స్కూల్ ఉండబట్టి ప్రైవేట్ కాన్వెంట్లకు పంపిస్తామండి. తల్లిదండ్రులు పంపడం మానేసి స్కూళ్ళకు పంపించడం నాకు తెలుసు. నేను మీకు ధైర్యం చెప్పడానికి ఈ మాట మాట్లాడటంలా, మీకే తెలుసు గొప్ప స్కూళ్ళు ఉన్నాయనేది. మీరు ఏం చేయక్కర్లా, మీరు మీ టైం ప్రకారం ఉదయం 9 గంటలకు సాయంత్రం 4 గంటల దాకా స్కూల్లో మీరు కూర్చున్న అద్భుతాలు జరుగుతాయని నేను అంటున్నాను. మీరు సిలబస్ అనే పేరుతో పరిగెత్తక్కర్లేదండి. సిలబస్ ఎటు అయిపోద్ది, ఇప్పుడు ఉండే సిలబస్ డిసెంబర్కి అయిపోయేటట్టు డిజైన్ చేయబడది, ఇంకా 3 నెలలు ఖాళీనే. కాబట్టి మీరేం తొందరపడక్కర్లా. గవర్నమెంట్లో ఆ పని పని చెప్పినారు, ఎన్ని పెట్టినందుకు మాకు పని కావట్లేదు అని అనవద్దు. మీరు కొన్ని పనులు మీరు తప్పక చేయాలా, ఎలక్షన్లు వస్తే చేయాల్సిందే, జనాభా లెక్కలు వస్తే చేయాల్సింది, ఎవరు కాదంటారు వీటిని. అందుకనే మీ ట్రైనింగులు లాంటివి కూడా సెలవు దినాల్లో పెట్టుకున్నారు. ట్రైనింగులు కూడా చాలా వరకు ఈరోజు ఎక్కువ అవసరం లేదు, చాలా ఏళ్ళ నుంచి ఇస్తూ ఉన్నారు ఎస్ఎస్సీ వాళ్ళు. ఈరోజు మీరు నేను నేర్చుకున్న దాన్ని నా పిల్లలకు అందించాలని ఒక కోరిక మీకు పుడితే చాలు. ఈ కోరిక మీకు దాదాపు పుట్టింది, ఎందుకంటే క్లిప్ ప్రోగ్రాం జరిగినప్పుడు నేను గమనించిన టీచర్లని, 5వ తరగతి పూర్తయ్యేదాకా ఆ లోపల పిల్లలకి చదవను రాయను రాకపోతే మన బతుకెందుకు అనుకున్నారు ఉపాధ్యాయులు. నిజంగా చాలా గొప్పగా స్పందించినారు, అద్భుతమైన సక్సెస్ అది. 60% సక్సెస్ అయింది. దాని అట్లే ఆ మిగతా 40 కొనసాగించుంటే బాగుండేదని అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. అది కొనసాగిస్తూ క్లాప్ ప్రోగ్రాం పెట్టి ఉండాల్సిందనేది నా అభిప్రాయం. ఇప్పటికైనా టీచర్లు తలుచుకుంటే అద్భుతాలు పిల్లలతో చేయగలరు. కాబట్టి పిల్లల్లో ఉన్న సృజనాత్మక స్థితిని బయటికి తీయటమే ఈ దేశానికి భవితనిస్తుంది. గొప్ప యూత్ ఉన్నటువంటి దేశం ఇది, అద్భుతమైన యూత్. 60% యూత్ ఉన్నారు ఇక్కడ, ఏ దేశంలో ఇంత యూత్ లేదు. ఈ యూత్కి దిశానిర్దేశం చేయాలి అంటే మన రాజ్యాంగంలో నిర్దేశించుకున్నటువంటి శాస్త్రీయంగా ఆలోచించటం ఎలా అంటే, శాస్త్రీయంగా ఆలోచించడం అంటే ప్రతి దాన్ని ప్రయోగపూర్వకంగా నిర్ధారించుకోవాలి, ఎవడే చెప్తే గుడ్డిగా నమ్మగాకండి అనేదాన్ని పాటించటమే. ఒక ఆయన మా దగ్గరకు వచ్చి నేను నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. మనకేం అభ్యంతరం ఉందండి, ఆయన నీళ్ళ మీద నడిస్తే నడచమని చెప్పాలా, ఎటు నడవకి అడిగినాడో మనం చూడాలా, మనందరం నడవడానికి ప్రయత్నం చేయాలా. వరదలు వచ్చినప్పుడు మన బియాస్ నదులు గొడవలు వచ్చినప్పుడు అందరూ నీళ్ళ మీద నడిచొచ్చుండేటోళ్ళు, ఆ విద్య అందరికి వచ్చి ఉంటే. కాబట్టి ఆ విద్య సరైనది కదో చూడాలంటే ప్రయోగం చేయాలి. ఇక్కడే హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన ఒక అమ్మాయి, ఒక అతను వచ్చి ఒక ఇనుప కడియం తెచ్చి 25,000 అవుతుంది ఈ కడియం, దీన్ని నీళ్ళల్లో రాత్రి అంతా నానబెట్టి తెల్లవారి నీళ్ళు తాగితే రోగాలన్నీ పోతాయని చెప్తే 25,000 గొనుక్కుంది అమ్మాయి. అమ్మాయికి ఇంజనీరింగ్ విద్య ఉంది, కానీ శాస్త్రీయ దృక్పథం ఎవడు ఎక్కించలా. అంతటి ఊరుకోకుండా వచ్చినోడు, వాడు 8వ తరగతోడు, మాట్లాడడం చేత వాడికి. వాడు ఊరుకోకుండా, నువ్వు 3 కడియాలు ఎవరికి నమ్మించి పెడితే నీకు ఫ్రీ అన్నాడు. 75,000 గంటకు సంపాదించుకుని వెళ్ళిండోడు. ఇవన్నీ జీవన నైపుణ్యాలు అంటే మాట్లాడడం చేత కావాలా, మానవ సంబంధాలు రావాలి. మానవ సంబంధాలు అత్యంత ప్రాథమికమైన విషయాలు మేము ఇప్పుడు స్కూళ్ళల్లో చెప్తున్నాం. వాటిల్లో ఒక్క విషయం నేను మనవి చేస్తాను. చాలామంది టీచర్లు నేను చదువుకునేటప్పుడు కూడా గుర్తే కొంతమంది ఊరికి సీరియస్గా ఉంటారు. సీరియస్గా ఉంటే నష్టం ఉంది సార్, మీ అందరికీ చెప్తున్నా, 40 రకాల రోగాలు వస్తాయి మీకు సీరియస్గా ముఖం పెట్టుకొని. ముఖం మీద జొన్నలిసిరేస్తే పేలాలు తయారయ్యేటట్టు ఉంటారు, అట్టు ఉండగాకండి. 40 రకాల రోగాలు వస్తాయి, మీరు డాక్టర్లకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. అట్లా బతకాలని మేము కూడా కోరుకోవట్లా. మీరు చిరునవ్వుతో ఉంటే 40 రకాల రోగాలు రావు. చెప్పండి, పిల్లలకి చిరునవ్వుతుండడం ఎట్లనేది చెప్పండి, ఎన్ని రకాలుగా చిరునవ్వు ఉపయోగపడుద్దో చెప్పండి. ముఖ్యంగా వీళ్ళందరూ పెళ్లి కావాల్సిన పిల్లలు, వీళ్ళందరికీ చిరునవ్వు ఉండాలా? రేపు పెళ్లి శుభులకు వెళ్ళినప్పుడు రేపు చేసుకోబోయే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అటు ముఖాన ఆ ముఖాన చిరునవ్వు ఉందో లేదో చూసుకోవాలా? నువ్వు డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కట్నాలు లేకపోయినా పర్వాలేదు, ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు, బతకొచ్చు. చిరునవ్వు లేకపోతే చస్తారు అన్యాయంగా. ఆ చిరునవ్వు అనేది క్లాస్ రూమ్లో నేర్పండి. మీరు
కాబట్టి ఎట్లా నేర్పగలరు టీచరు? టీచర్ చిరునవ్వుతో ఉంటే నేర్పినట్టే. చిరునవ్వు నీకెందుకు అవసరము? నీకు బోల్డ్ సమస్యలు ఉన్నాయి నీ ఇంటి దగ్గర, అవన్నీ మోసుకొని స్కూల్కి వచ్చినావు, ఆ ఇంటి దగ్గరే దించేసిరా, ఇక్కడ చిరునవ్వుతుండు. మళ్ళీ పోయేటోడు కూడా చిరునవ్వుతూ పో, నీ బాధలు కూడా నాకు తెలుసు. నువ్వు ఆ 5 గంటలకి ఇంటికి వస్తానని చెప్పి నీ భార్యకి చెప్పి నువ్వు సినిమాకి పోదామని, నువ్వు 7 గంటలకు వినవు. మరి హెడ్ మాస్టర్ సారే చెప్పినాడు, ఉండు పని ఉంది నీకు అని చెప్పి 7 గంటల దాకా కూర్చోబెట్టాడు. ఆమె 4 గంటలకి సీరియల్స్ చూడటం మానేసి ఆయన భార్య మొత్తం కట్టేసి టీవీ కట్టేసి రెడీకి కూర్చొని ఉంది ఆమె. ఈయన 7 గంటలకు రాగానే అని ఒక మాట అనేసి అట్లా ఇదిలింపు ఇదిలిచ్చి తలకాయలు ఉండి పూలు తీసి నేలకేసి కొట్టింది. చిరునవ్వు లేకపోతే ఏమైందో చెప్తాను నేనండి. ఏంది పూలు నేలకేసి కొట్టినావు, 10 రూపాయలయ్యి అని అన్నాడు ఆ టీచరు. ఇంకా చూసుకో, 10 రూపాయలు కాదు 100 రూపాయలు. 8 గంటలకు వస్తాయి, 8 గంటలకు వచ్చినాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు, నేను మగోని ఎప్పుడైనా వస్తానాడు. మగోడు అయితే ఎప్పుడైనా వస్తావా రా, సర్లే చూద్దాం నీకు కథ అన్నది. ఆ రోజు బొచ్చలో బొమ్మరాయి ఆయనకి బోలేదు, ఇంకా చిరునవ్వు లేదు చెప్పైతుంది. ఈయనకి చిరునవ్వు ఉంటే ఏమంటాడు, 10 రూపాయలు పూలు అయితే పోయినాయి. అది కాదు అంటే చిరునవ్వుతో పలకరించి రేపు ఖచ్చితంగా పోదాం, ఆ హెడ్ మాస్టరు ఎంతకీ పోనీయకుండా ఉన్నాడని ఆయన ఎత్తినేసినాడు. రేపటికి వాయిదేసినాడు సినిమాని, సమస్య పరిష్కారమైంది. చిరునవ్వు ముఖం మీద లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో ప్రయాణాలప్పుడు మీకు తెలుసండి. రైల్లో సీట్ లేకపోతే జరుగా అని అంటాడు, జరగడు. నేను జరగను, ఏం చేసుకుంటూ చేసుకోపోవంటాడు. అన్నా కొంచెం జరుగు, కొంచెమే ఒక 2 ఇంచులు జరుగు సార్, నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతా అంటే వాడు 2 ఇంచులే జరుగుతాడు, ఒక 5 నిమిషాలు కదా 10 ఇంచులు అవుతుంది. చిరునవ్వుతో సాధ్యమవుతుంది. ఈ చిరునవ్వు నవ్వడం కూడా నేర్పరండి స్కూల్లో. మీకు చేతనవ్వు మీరు నేర్పగలరు సార్, ఎందుకంటే చిరునవ్వు పోగొట్టుకొని మీరు ఎంత నష్టపోయినారు మీకు ఇప్పటికే తెలుసు. ఇప్పటికే మీకు టెన్షన్ ఉంది, మీరు సగం మందికి షుగర్ జబ్బు వచ్చింది. ఇప్పటి నుంచన్నా చిరునవ్వు మీరు నేర్చుకొని పిల్లలకి నేర్పండి, ఒక తరం బాగుపడుతుంది. ఒక 10 ఏళ్ళు మీరు కానీ ఈ మంచి విలువలు, మానవ సంబంధాలకు సంబంధించినటువంటి మంచి విలువలు, మంచి విలువలతో కూడిన ఉన్నతమైన మానవత విలువలు లాంటివి, జీవన నైపుణ్యాలు, ఎన్ని రకాలుగా గొప్పగా జీవించడం సాధ్యమనేది మీ అనుభవంలోంచి చెప్పండి. మీరు పుస్తకాలు చూసి చెప్పకపోయినా నాకు బాధ లేదు. మీరు ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎట్లా వాటిని సమర్థించుకున్నారు, ఎట్లా బయటపడ్డారు, మీ జీవితం గురించి మాట్లాడండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ అనేది నేను అభిప్రాయపడుతున్నా. మీరు బయట నుంచి చెప్పేదానికంటే నా జీవితంలో ఇలా జరిగిందని మీరు మొదలెడితే చాలా అటెంటివ్గా ఇంట్రెస్టెడ్గా పిల్లలు వింటారు. నీకు ఆపాదించుకొని నువ్వు చెప్పినప్పుడు ఆ విధంగా మీరు చేయమని నేను కోరుతున్నా. మీ చేతన ఇది సాధ్యమవుతుంది, మీరు చేయగలరు, నాకు ఆ విశ్వాసం ఉండే మీతో నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. ఫిజికల్ ఎడ్యుకేషన్ తీసుకునే ఉపాధ్యాయులు మరీ ప్రత్యేకం చెప్తున్నా. రాబోయే తరం షుగర్ జబ్బులోంచి లావెక్కటం, లావెక్కిన తర్వాత గుండె జబ్బు రావటం, గుండె జబ్బు వచ్చి హార్ట్ అటాకులు రావటం, హార్ట్ అటాక్ వస్తే ఆరోగ్యశ్రీ అంటారు. హార్ట్ అటాక్ తెచ్చుకోవడం ఎందుకు, ఆరోగ్యశ్రీకి పోవడం ఎందుకని నేను అంటున్నా. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే శరీరం సౌండ్గా ఉండేటట్టు 1 గంట సేపు పిల్లల్ని ఆటాడించండి. మీరు చేయగలిగే అత్యంత గొప్ప సేవ ఇదని నేను నమ్ముతున్నా. దీనికి అవసరమైనటువంటి పుస్తకాలు చాలా విషయాలు చెప్తారు, అవన్నీ నేర్పక్కర్లేదు. 4 ఆసనాలు నేర్పిస్తే చాలు. దానికి 4 ఆసనాలు కాదు, 1 ఆసనం ఎప్పుడో 10 ఏళ్ళనాడు చేసి ఉంటాడు ఆయన. నేను యోగాసనాలు చేస్తున్నా అని చెప్తా ఉంటాడు, 10 ఏళ్ళు అయిపోయినాయి, ఆసనాలు లేవు పాడులేదు. ఇట్ట కాదు నేను నేర్పమనేది, 1 ఆసనం అన్నా రెగ్యులర్గా చేసేటట్టు. 1 సర్వాంగాసనం నేర్పిస్తే చాలు, అన్ని ఎక్సర్సైజులు దాంట్లోనే వస్తాయి. ఈత కొలను ఉందా, పోనీ కాలు ఉందా, బావి ఉందా, ఈత నేర్పండి. రేపు పొద్దున్న నీళ్ళలో మునిగి సాగుకుండా ఉంటారు. ఈత బెస్ట్ ఎక్సర్సైజు, అట్లాంటి వాటిని ప్రమోట్ చేయండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. అందువలన పిల్లలకి విలువలు నేర్పాలన్నా, నైపుణ్యాలు నేర్పాలన్నా, ఫిజికల్ స్టామినా నేర్పాలన్నా, ఇట్ ఈజ్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. వీ బిలీవ్ ఇన్ దట్ ఫర్మ్లీ. నాలాంటి అనేక మంది మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, మేము మీరు అద్భుతాలు చేయగలరని నమ్ముతున్నాం. మీరు ఆ సృజనని పెంచడానికి టెక్స్ట్ బుక్ చదవటమే గొప్ప మార్గమని నా జీవితంలో నాకు కూడా తెలుసు. నేను 68 పీయూసీ చదివినప్పుడు టెక్స్ట్ బుక్లు చదివిన గైడ్ల దగ్గరికి రానిలా, గైడ్ల ద్వారా పిల్లవాళ్ళు గొప్పగా మారుతున్నది ఒక అబద్ధము. గైడ్లు వ్యాపారానికి పనికొస్తేమో కానీ విద్యకు పనికిరావు అనేది నేను బలంగా నమ్మి మిమ్మల్ని ఆడు జోలు పోకుండా, ఎప్పుడూ వచ్చే ఏడాది అంట కదా కొత్త పరీక్షా విధానం అనగాకండి, ఏం వచ్చే ఏడాది కాదు, ఆ తర్వాత ఏడాది రాబోదని ఇప్పుడు మీరు తెస్తే కాదనేది ఎవరు. హై స్కూల్లోంచి దాటి అవతలకి వెళ్ళే లోపల భాష మీద పట్టు రావాలి,
ఒక్క భాష పర్ఫెక్ట్గా వస్తే ఎన్ని భాషలను నేర్చుకోగలరు, ఇవన్నీ నిరూపించబడ్డ విషయాలు. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. సమ్మర్ హిల్ అనే పుస్తకం ఉంది, ఓఎస్ నీల్ అనేది, ఏఎస్ నీల్ అనేది తను రాశాడు. ఇది ఇట్లాంటి పుస్తకాలు ఈరోజు తెలుగులో 30-40 అందుబాటులో ఉన్నాయి. దయచేసి లైబ్రరీలో పెట్టండి, ఈ పుస్తకాలు మీరు అందరూ చదవండి. నేను ఈ పుస్తకాలు 200 తెచ్చి నా దగ్గర పెట్టుకొని ఎవరికైనా పెళ్ళి అవుతూ ఉంటే వాళ్ళకి బహుమతికి ఇస్తా, వాళ్ళకి డబ్బులు వస్తువులు ఇవ్వను నేను, అవి మర్చిపోతారని. దీంట్లో ఏమని రాసింటే, పిల్లల్ని కనడానికి తరిఫీదు అక్కర్లేదు, పిల్లల్ని పెంచడానికి తరిఫీదు కావాలి. ఈ పుస్తకం చదవకుండా మీరు పిల్లల్ని కనగాకుండా రాసిస్తున్న ఇప్పటికి 200 అయిపోయినాయి, 200 తెచ్చిపెట్టుకున్నా. ఈ పుస్తకం అట్లాంటి అద్భుతమైన పుస్తకాలు చదివించండి, చదవండి అని నేను కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఆర్టీ టీం మొత్తానికి, ఎస్ఎస్సి వారికి, ప్రభుత్వం వారికి నేను ప్రభుత్వం వారికి విజ్ఞప్తి కూడా చేస్తూ, అయ్యా మీ చేతుల్లో పిల్లల భవిష్యత్తు ఉంది, గైడ్ల చేతుల్లో పిల్లల్ని పెట్టగలండి, పుస్తకాలు టెక్స్ట్ బుక్ల చేతుల్లో పెట్టండి అని మనవి చేస్తూ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే అద్భుతమైన తరా నిర్మించాల్సిన బాధ్యత ఆల్దే తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం, ప్రభుత్వ నాయకులా పనిచేయమని నేను కోరుతూ ఈ అవకాశాన్ని నేను తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.